Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఈ రోజుకి ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా ముందుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. 2019 మే 23వ తారీఖు కోసం గత 9 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ కూడాను ఎంతో కష్టపడి 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి రోజు మే 23వ తారీఖు. అటువంటి మే 23వ తారీఖు అంటే ఇదే రోజు మాకు మరుపురాని ఒక జ్ఞాపకంగా ఒక అఖండ విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు పెట్టుకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినటువంటి పరిపాలన, సంక్షేమ పరిపాలన మళ్ళీ ఆయన తనయుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రమే సాధ్యమవుతుందని నమ్మి నమ్మకం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 151 సీట్లని ఇచ్చినటువంటి ప్రజానేకానందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత ఏడాదిగా మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిలబెట్టుకుంటూ ఆయన పరిపాలన చేసేటువంటి తీరు మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఈరోజు ప్రతి పేదవాడు, ప్రతి బడుగు బలహీన వర్గాల వాడు, అవ్వాతాత, అక్కా చెల్లి, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, శ్రామికులు, కార్మికులు, మహిళలు, ఇలా ప్రతి ఒక్కరి గురించి ప్రతిరోజు ఆలోచించి వాళ్ళ కోసం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అవ్వచ్చు, ఆయన చేసేటువంటి మంచి పరిపాలన అవ్వచ్చు, మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టే దిశగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నందుకు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా చాలా సంతోషాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. అలాగే ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి మంచి మనసున్న మా జగనన్నకి మీ అందరి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏదైతే ఈరోజు పాముల పుష్పశ్రీవాణి డిప్యూటీ సీఎం అని నేను చెప్పుకోగలుగుతున్నాను. ఈ పదం నా పేరు పక్కన వస్తుందని నేను కళ్ళ కూడా ఊహించుకోలేదు. అటువంటి పదవిని ఇంత చిన్న వయసులో ఒక నమ్మకంతో మాకు అప్పచెప్పినటువంటి జగనన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నేను ఒక డిప్యూటీ సీఎం అయినా అవ్వాలి అని అంటే ముందు ఎమ్మెల్యేగా గెలవాలి. ఆ ఎమ్మెల్యేగా నేను గెలవడం కోసం మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కృపా నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా మీద నమ్మకం పెట్టుకొని వెనుకబడినటువంటి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎంతో విశ్వాసంతో నాకు 26,000 పైచిలకు మెజారిటీని నాకు ఇచ్చినటువంటి మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకునే విధంగా, నిలబెట్టుకొని మీ అందరి మన్ననలు పొందే విధంగా పరిపాలిస్తానని మీకు మాటిస్తున్నాను. అలాగే ఈ విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించినటువంటి ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, కష్టపడినటువంటి ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడికి కూడాను, అందరికీ కూడాను మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరం కష్టపడినటువంటి మన కష్టాన్ని బొమ్మ చేయకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేస్తూ ప్రజలందరి మనల్ని పొందుతున్నారు. మనందరం కూడాను ఎప్పుడూ కూడాను ఇలాగే కలిసికట్టుగా పనిచేసి మన పార్టీని విజయకేతన ఎగరవేసి ఇంకొక 30 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉండే విధంగా మనందరం కష్టపడాలి. అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పాముల పుష్పశ్రీవాణి, డిప్యూటీ సీఎం, ట్రైబల్ వెల్ఫేర్.